మారిపోయింది. ఇక్కడైనా అంతే కదా, ఏదో ఒకటి రోజుల్లో సర్టిఫికెట్ కావాలంటే ఆ సర్టిఫికెట్ కి రాసుకోవాలా తీసుకోవాలా ఓ పది మంది సంతకాలు, ఆన్లైన్ కొట్టి అవతల పడేస్తే అయిపోతుంది. మ్యాన్ పవర్ ఎందుకు ఎక్కువ కావాలి? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఓవర్ఫ్లో గవర్నమెంట్ లో ఎక్కువ ఉన్నారు స్టాఫ్, ఏం చేసుకోవాలో తెలియనంత ఉన్నారు, ఏం చేయాలో తెలియక పని ఏదో ఒకటి చెప్తున్నారు చాలా మంది. ఇంకా కొత్తగా రిక్రూట్మెంట్, ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ మాట అనరు, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి లెక్క చూసిన తర్వాత అర్థం అవుతుంది అబే బెబే అలాగని బయటకు వచ్చి చెప్పరు. అది ఇక్కడ సమస్య. ఓవరాల్ గా చూసుకుంటే ఆ కసి చంద్రబాబు గారిలో కనిపించట్లేదు. 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారిలో ఏ కసి అయితే చూసామో, ఆయన ముందుగానే ఈ నవరత్నాలు ప్లేనరీ 2017 ప్లేనరీ దగ్గర నుంచి ఆయన అనౌన్స్ చేసుకోవడం మొదలెట్టేశారు. జనాల్లోకి వెళ్ళి ప్రతిదానికి ఒక సమస్యకు పరిష్కారం చూపించుకుంటా వెళ్ళిపోయారు. అమ్మఒడి కానీ ఇవన్నీ ఆయన పాదయాత్రలు అనౌన్స్ చేసినాయే కదా. అయితే అంత కసిగా ఆయన అనౌన్స్ చేసి ప్రతిదానికి ఒక నిక్కచ్చిగా ఒకటి చూపించి ఎలా అయితే జనాల్లోకి వెళ్ళారో, ఇప్పుడు ఆ కసి ఈయన దగ్గర కనిపించట్లేదో, ఏదో ఆ ప్రభుత్వం దిగిపోయి మనం అధికారంలోకి రావాలి అనే ఒక గవర్నమెంట్ ఇప్పుడు చేసేస్తే ఇలా చేతులు ఏముంటది? గవర్నమెంట్ ఇప్పుడే చెప్పకూడదు, అవి లాస్ట్ లో చెప్తారు. అంటే ఆయన అంటే పాదయాత్ర సందర్భంగా వారానికి ఒకటి చెప్పుని అనౌన్స్ చేశారు ఒక్కొక్క పాయింట్. అందులో కొన్ని సక్సెస్ అయినాయి నవరత్నాలే, మిగతా ఫెయిలే కదా. సిపిఎస్ రద్దు చేయలేకపోయాడు కదా, అట్లాగే నిరుద్యోగులకి క్యాలెండర్ చేయలేకపోయాడు కదా, ఇట్లాగే బోల్డ్ అని చేయలేని అంటే నోటి మాట చెప్పిన హామీల్లో చాలా మిస్ అయినాయి. రోడ్లు బాగా చూస్తాము బాగా.